హాయ్ యూవర్స్, వెల్కమ్ టు మనపిసి డాట్ కామ్. ఈ వీడియోలో మనం యాహూ మెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. మొదటగా బ్రౌజర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో యాహూ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఫామ్ను మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా లాస్ట్ నేమ్. ఇక్కడ వచ్చేసి మనకు యాహూ యూజర్ నేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎట్ ద రేట్ ఆఫ్ యాహూ డాట్ ఇన్. సో మన యొక్క ఈమెయిల్ ఐడి అన్నమాట ఇది. ఓకే, సో నాకు ఈమెయిల్ ఐడి ఏ విధంగా ఉండాలంటే నా యొక్క పేరుతో ఉండాలి. సో నేను ఇక్కడ నా యొక్క పేరుతోనే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కకు చూసినట్లయితే మనకు ఒక చిన్న ఒక డ్రాప్ డౌన్ బటన్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు యాహూ డాట్ ఇన్ వచ్చింది, అదేవిధంగా యాహూ డాట్ కామ్ అని వచ్చింది. సో మన యొక్క యూజర్ నేమ్ ఐడి అనేది యాహూ డాట్ ఇన్తో ఉండాలి, అదే యాహూ డాట్ కామ్తో ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ యాహూ డాట్ కామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మినిమం మనకు కంపల్సరీ 8 ఉండాల్సి ఉంటుంది. దీంట్లో అప్పర్ కేసెస్ ఉండాలి, అదేవిధంగా లోయర్ లెటర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ నంబర్స్, ఈ యొక్క 3 కాంబినేషన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, అప్పర్ కేస్ అయిపోయింది, అదేవిధంగా లోయర్ కేస్ అయిపోయింది, అదేవిధంగా నంబర్స్. ఓకే, 3 కూడా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తున్నాను, మీరు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీకు క్లిక్ చేస్తున్నాను, మీ యొక్క జెండర్ ఏదైతే అది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క నెంబర్ కాకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ అవి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ మీకు క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పడుతుంది 4E అండ్ సంథింగ్ అని, ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుందండి. సో అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ కోడ్. ఇప్పుడు మీ యొక్క ఫోన్ అనేది వెరిఫై చేస్తుంది అన్నమాట. సో దానికి ఎస్ఎంఎస్ సెండ్ చేయాలా లేక కాల్ చేయాలా అడుగుతుంది. సో నేను ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని క్లిక్ చేస్తున్నాను, అంటే యొక్క ఫోన్ నెంబర్ అనేది మీదేనా కాదా అని చెక్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఎస్ఎంఎస్ చూసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే, అంటే మనకు ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినాడు. ఓకే, ఇప్పుడు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను లాగ్అవుట్ అయ్యి మళ్ళీ ఎలా లాగిన్ కావాలని చెప్తాను. ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు జస్ట్ వెయిట్. ఇక్కడ సైన్అవుట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇది సైన్అవుట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ కావాలంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఇంతకుముందుకు అయితే ఎలాగైతే మనం యాహూ డాట్ కామ్ టైప్ చేస్తామో అదేవిధంగా టైప్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ రావడం జరుగుతుంది. దీంట్లో సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాహూ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే అది. సైన్ ఇన్,
ఓకే ఇప్పుడు ఈ యొక్క అకౌంట్ అనేది లాగిన్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మెయిల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నాకు ఇక్కడ ఇన్బాక్స్ డౌట్స్, సో ఇది మనకు మెయిల్ ఐడి అనేది ఓపెన్ అయిందన్నమాట. సో మళ్ళీ దీన్ని లాగౌట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సారీ ఇక్కడ కృష్ణ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైన్ అవుట్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీ నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి.